హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగేశ్వరిని. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈరోజు అయితే ఒక చక్కటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో మరి మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ఆస్ట్రేలియా ఉంటాడు, అది వీడియో చూపిస్తున్నాను. సో తిను వచ్చేసి హర్షారెడ్డి, మా ఆడపడుచు పెద్ద కొడుకు అనమాట. తిను ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. సో అక్కడ డిగ్రీ అంటే ఫారెన్ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో డిగ్రీ పట్టా అనేది పొందారు. సో వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా పట్టా తీసుకోవడం ఎప్పటి నుంచో కోరిక అనమాట. సో బీటెక్లో అలా తీసుకోవడం కుదరలేదు. సో ఇప్పుడు అలా తీసుకున్నారనమాట. సో పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో తిను వచ్చేసి మా ఆడపడుచు లక్ష్మీదేవి. సో ఇక్కడ వచ్చేసి ఇక మార్నింగ్ అనమాట నా రొటీన్ బ్లాగ్. మార్నింగ్ వచ్చేసి ఇంటి ముందు నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇలా అంట్లు బట్టలు అనేది నానబెట్టేసుకొని ఇంకా వీటన్నిటిని వాష్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి సూర్యుడు చాలా బాగా వస్తారనమాట. ఇక్కడ మేము వాటర్ అనేది కాపెట్టుకొని పోసుకుంటాం అనమాట. మాకు ఈ హీటర్స్ అలా ఏమి ఉండదనమాట. ఇలా కట్టిపుల్లలు తెచ్చేసుకొని వాటర్ అనేది కాచుకొని మేము స్నానానికి వాడుకుంటాము. సో ఇక్కడ సన్సెట్ అనేది కనిపిస్తుంది కదా. మేబీ నాకు ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల కుదరలేదు. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు, సన్సెట్ చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ అనమాట. కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, మనం వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వర్కౌట్ కూడా బాగుంటుంది అనమాట. సో నేను ఈరోజు వచ్చేసి అరిసెలు చేశాను. సో అవి ఎలా వచ్చాయి, వాటి కోసం కొన్ని పాటలు అయితే పడ్డామన్నమాట, అది కూడా చెప్తాను లాస్ట్లో. సో ఇక్కడైతే నేను 3 కేజీల బియ్యంని 1.5 డే నానపెట్టాను. సో 3 కేజీల బియ్యం తీసుకొని 8 గంటలకు ఒకసారి వాష్ చేసుకోవాలి, లేదంటే పూట పూట ఉదయం సాయంత్రం వాష్ చేసి పెట్టుకుంటే బియ్యం అనేది పులుపు రాకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి. సో ఆ విధంగా నానపెట్టుకొని వాష్ చేసిన తర్వాత మిల్లు పట్టించాను. మిల్లులో ఆడించిన తర్వాత పిండి అయితే ఇలా వచ్చిందనమాట. దీన్ని మంచిగా జల్లించుకోవాలి, నూక ఏమైనా ఉంటుందేమో అని. ఆ తర్వాత కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను. అలాగే నువ్వులు, ఇవి నేతిలో వేయించుకొని పాకంలో వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను పాకం పట్టడం అనేది స్కిప్ అయింది. సో అది కొంచెం 2 సార్లు, ఒకసారి పాడైపోయింది, నెక్స్ట్ టైం బాగొచ్చింది. అది కూడా నైట్ టైం అనమాట. నైట్ ఇంకా 10:30 అయింది, ఆ టైంలో చేయలేమని చెప్పేసి మార్నింగ్ చేసాము. సో కొంచెం గట్టిగా అయిందని చెప్పేసి దాన్ని మొత్తం మళ్ళీ బాగా ఉండల్లాగా కలిపేసి ఇలా రెడీ చేసి పెట్టుకొని చేసాము. సో ఏదేమైనా కష్టపడ్డాం కానీ ఫలితం అయితే బాగుంది. అయితే అరిసెలు చాలా బాగా వచ్చాయి, మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో మీరు ఎప్పుడైనా పాకం పట్టుకునేటప్పుడు పెట్టి వెళ్ళడం కానీ అలా చేయొద్దు. ఇక్కడ నేను కేజీ అంటే 1 కేజీ బియ్యంకి 70 గ్రాముల బెల్లం లెక్కన తీసుకున్నాను. అంటే 3 కేజీలు బియ్యం తీసుకున్నాను కదా, 2 కేజీలు బెల్లం తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది బెల్లం అయితే. సో మనం పాకం పట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడాను పక్కకి వెళ్ళకూడదు, అక్కడే ఉండి పాకంని కలియబెడుతూ ఉండాలి. అప్పుడే పాకం అనేది మంచిగా వస్తుంది. లేదంటే ముందు బెల్లం అనేది కరుగుతుంది కదా వేడికి, అది పాకం వచ్చేస్తుంది. లేట్గా కరిగినది ఏమో పాకం రాదనమాట. సో పాకం అనేది చెడిపోతుంది. సో ఎప్పుడైనా మనం బెల్లం కానీ షుగర్ని కానీ పాకం పెట్టుకునేటప్పుడు అక్కడే ఉండి కలియబెడుతూ ఉంటేనే మంచిగా వస్తుందన్నమాట. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. సో నేను నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది. సో అరిసెలు అయితే అలా కంప్లీట్ చేసేసాము అక్కయ్య పిన్ని హెల్ప్ తోటి. సో అవన్నీ చేసిన తర్వాత ఆయిల్ వదిలిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఆరిపెట్టేశాను. ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటి విడదీసేసి ఒక టిఫిన్లో గాలి తగలని దాంట్లో 8-8 బాక్స్లో పెట్టేసుకుంటే స్టోర్ ఉంటాయన్నమాట, చాలా మెత్తగా ఉంటాయి. సో ఇదండి నా అరిసెలు తిప్పలు గోల అన్నమాట. సో ఫస్ట్ ఒకటి పాకం పెట్టాను కదా, అది చెడిపోయిందని చెప్పే కదా, దాన్ని కూడా పడవేయకుండా రీయూజ్ చేసుకుంటున్నాను. అది కూడా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి.
సో నేను ఫస్ట్ పట్టిన 2 కేజీల బెల్లం చూడండి ఏ స్థితిలో ఉందో. ఇంకా దీంట్లో పిండి పోస్తే పాడవుతుందని చెప్పింది అక్క, అందుకని చెప్పేసి ఇది ఒక గిన్నెలో పోసి పెట్టాను. చూడండి ఎంత బండలాగా అయిపోయిందో. సో దీన్ని ఇంకా ఉరక వేస్ట్ చేయడం ఎందుకులా అని చెప్పేసి ఇంకా ఇలాగా స్పూన్తో తీసేసి వేడివేడి పాలలో వేస్తే కరుగుతుందనమాట. సో అలా పిల్లలకి ఇస్తున్నాను. మా మమ్మీ చెప్పింది దీంట్లోనే ఇంకా ఒక 1 లీటర్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి తిప్పుతూ ఉంటే మళ్ళీ పాకం వచ్చిందంట. ఇంకా ట్రై చేయలేదు, పప్పుచెక్క కానీ శనగగుండలు కానీ చేసుకోవచ్చంట. నేను ఇంకా ట్రై చేయలేదు, మా పిల్లలకి పాలలో వేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా వీడియోస్ అన్నీ విజిట్ చేయండి, ఓకేనా?